వెల్కమ్ టు మహతి న్యూస్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఓ స్కూల్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలోనూ బస్సులోని స్కూల్ విద్యార్థులని ప్రమాదం నుంచి తప్పించారు. చివరి క్షణాల్లోనూ చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదం నుంచి అందరినీ బయటపడేశారు. అద్దంకి మండలం ఉప్పలపాడు దగ్గర ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. అద్దంకి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ ఏడుకొండలు, మైలవరం, ఉప్పలపాడు, వెంపరాల గ్రామాల నుంచి 40 మంది విద్యార్థులతో పాఠశాలకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఉప్పలపాడు దాటిన తర్వాత డ్రైవర్ గుండెపోటు వచ్చింది. అతడు బస్సును పక్కన పెట్టి సీట్లలోనే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో బస్సు రోడ్డు మధ్యలో ఆగింది. స్థానికులు గమనించి డ్రైవర్ని కిందికి దింపి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. అధికారులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థులను అదే బస్సులో మరో డ్రైవర్ సహాయంతో అద్దంకి చేర్చారు.